రైతు సోదరులకు నమస్కారం. థింక్ బిగ్ స్మార్ట్ ఫార్మింగ్ వెల్కమ్. మనము మిరప పంటలో క్రాప్ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్ప్రే చేయవలసిన మందులు వాటి గురించి మనము తెలుసుకుందాము. అసలు ముఖ్యమైన టాపిక్ అండి ఇది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తేనే మిరప పంటలో దిగుబడులు ఎలా సాధించాలి, అసలు మనము లాస్ ఎందుకు అవుతున్నాము, దిగుబడి ఎందుకు రావట్లేదు, పూర్తి విషయాలు అనేది ఈ వీడియోలో వివరిస్తాను. థింక్ బిగ్ స్మార్ట్ ఫార్మింగ్ను కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు విషయంలోకి వెళ్ళిపోతే మనము మిరప పంటలు నాటి 90 రోజులు, 100, 120 రోజుల వరకు క్రాప్లు వెళ్ళిపోయి ఉన్నాయి. ఇంకొంతమంది ఇప్పుడే నాటుకుంటున్నారు. పర్లేదండి, నాటుకుంటే దిగుబడులు ఖచ్చితంగా వస్తాయి. తామర పురుగుల గురించి పెద్దగా భయపడవలసిన అవసరం లేదండి. ఎందుకంటే మనము మొక్కలకు ఇమ్యూనిటీ పవర్ పెంచాలి. ఒకేలాగా మనము ప్రతిసారి దోమలను చంపాలి, పురుగుల్ని చంపాలి, వాటిపై ఇన్సెక్టిసైడ్స్ స్ప్రే చేయాలి అనేది రైతు ఒక అలా మైండ్ సెట్ అలా వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం ఆ పురుగు ఎక్కువైపోతుందని. అలా దానితో పాటుగా మనము మొక్కలను ఏం చేయాలంటే ఇమ్యూనిటీ పవర్, అంటే ఏదైనా మనకు పంటపై దాడి చేసిన పురుగులను కొంత శాతమైన తట్టుకునే విధంగా మొక్కలు ఉండటానికి ఇమ్యూనిటీ పవర్, అంటే దాన్ని మనం ఎలా చేయాలి, ఏం చేయాలి, అసలు ఇమ్యూనిటీ పవర్ అంటే ఏంటిది అనేది నేను ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. మనము నా పంటను కనుక మీరు చూసుకున్నట్లయితే నా పంట ఈ స్టేజ్లో ఉందండి, లైవ్లో చూపిస్తున్నాను, చూడండి. పంటలో ఇలా కొంత కాయ కాసిందండి, కొన్ని పండు కాయలు, కొన్ని పచ్చికాయలు, మరియు పిందె ఫ్లవరింగు. ఇదిగో అండి పూత ఇలాగ ఉందో చూడండి. నా పూతలు తామర పురుగులు లేకుండా మంచిగా తెల్లగా వాడిపోకుండా ఎలా ఉన్నాయో మీకు కనిపిస్తున్నదిగా లైవ్లో నా పంటను పూర్తిగా మీరు చూడొచ్చండి. ఇప్పుడు ఇది ఎలా సాధ్యమవుతుంది, దీన్ని మనం ఎలా చేస్తున్నాము, నేను తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటిదంటే, మనము చలికాలం అండి ఇది. ఇప్పుడు చలి ఎక్కువగా ఉన్నప్పుడు మొక్క ఏం చేస్తుందంటే రాత్రంతా చలికి అది ముడుచుకుపోయి వేరు అనేది పనిచేయకుండా వేరు ద్వారా మనకు మొక్కకు కావాల్సిన పోషకాలను భూమి ద్వారా గ్రహించలేకుండా మనకు మొక్క కొంత అనారోగ్యానికి గురవుతూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే మొక్కలకు ఆకుల ద్వారా ఫెర్టిలైజర్ను, సూక్ష్మ పోషకాలను అందించాలి. అప్పుడు దానికోసము నేను స్ప్రే చేసిన మందు ఇదండి, ఫార్ములా నెంబర్ 4. ఇది విర్చ్యూస్ అని నేను ఒక కంపెనీ నాకు దొరికిన అవైలబుల్, నాకు నేను వెళ్ళిన ఫెర్టిలైజర్ షాపులో దొరికిన ఈ మందునే తీసుకున్నాను. దీన్ని స్ప్రే చేశాను, స్ప్రే చేసి ఒక 1 వీక్ అవుతుంది. పర్వాలేదండి, బాగానే పనిచేసింది. ప్రతి ఒక్క రైతు మనకు ఎవరికి ఏది అవైలబుల్గా ఉంటే ఫార్ములా నెంబర్ 4తోని తీసుకోండి. మరియు ఫెర్టిలైజరు 3B90 పూత మరియు పిండి వేసే దశలో ఉంటే కనుక 3B90 స్ప్రే చేయండి. కొంత క్రాప్ కాసింది, కాయ షైన్ రావాలి, గింజ గట్టిగా ఉండాలి, తూకం ఎక్కువ రావాలనుకుంటే 13045 అండి, అది కూడా కేజీ ఉపయోగించుకోవాలండి. ఈ మందులను మనము పంటకాలంలో ప్రతి 10 నుంచి 15 రోజుల సమయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఈ న్యూట్రియన్సు, ఫెర్టిలైజర్సు ఆకుల ద్వారా చల్లడానికి ప్రయత్నం చేయండి, స్ప్రే చేయడానికి ప్రయత్నించండి. అలా చేసినట్లయితేనే దిగుబడి అనేది వస్తుంది, ఫ్లవరింగ్ ఎక్కువగా డ్రాప్ కాకుండా ఉంటుంది, పూత రాలిపోకుండా, పిందెలు రాలిపోకుండా. కొంతమంది ఏం చేస్తుంటారంటే కొంచెం చిన్న సైజు, అంటే ఒక 2 నుంచి 3 రోజుల పిందె అనేది డ్రాప్ అయిపోతుంది, రాలిపోతుంది. ఎందుకంటే అండి దానికి కావాల్సిన పోషకాలు అనేది, మరియు చలి తీవ్రత కొంచెం మొక్క అనేది వాతావరణాన్ని తట్టుకోకపోవటం, అప్పుడు మనము న్యూట్రియన్స్ ఇచ్చుంటే అలా డ్రాప్ కాకపోవటానికి చాలా బాగా రిజల్ట్ ఉండి దిగుబడులు ఎక్కువ సాధించుకోవడానికి, కాయ షైన్ రావడానికి, క్వాలిటీ రావడానికి న్యూట్రియన్సు మరియు ఫెర్టిలైజర్సు, వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్సు ఎకరానికి వచ్చేసి 1 కేజీ చొప్పున స్ప్రే చేసుకోవాలి. ఇది వచ్చేసి ఎకరానికి వచ్చేసి 500 గ్రాములైనా పర్లేదు, 500 ml అయినా పర్లేదండి. మీకు ఏది దొరికితే అది పొడి రూపంలో ఉంటుంది, లిక్విడ్ రూపంలో ఉంటుంది. లిక్విడ్ అయితే కొంచెము తొందరగా మొక్క తీసుకుంటుంది. ఇవి మనము పూత మరియు పిందె దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇది విషయం అండి. ఇప్పుడు మనము తెలుసుకున్నారుగా పూత మరియు పిందె సమయంలో ఉపయోగించవలసిన మందులు, సూక్ష్మ పోషకాలు మరియు వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్లు, పురుగు మందులతో పాటు వీటిని స్ప్రే చేసుకోవాలి. అలా అయితేనే మనము తామర పురుగులను కొంచెం అంటే ఇమ్యూనిటీ పవర్ పెంచినట్టు అవుతుంది.
మరియు కొంచెం దిగుబడులు సాధించుకోవడానికి మనకు తోడ్పడుతుంది. అందుకోసము ప్రతి ఒక్క రైతు సూక్ష్మ పోషక పదార్థాలను ఉపయోగించాలి, మైక్రో న్యూట్రియన్స్ ను మరియు ఫెర్టిలైజర్లను ఉపయోగిస్తూ అధిక దిగుబడులు సాధించాలని థింక్ బిగ్ స్మార్ట్ ఫార్మింగ్ ద్వారా కోరుకుంటూ మరొక మంచి మంచి మందులతో మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.